శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయుడు బియ్యపు ఆకర్షణ చేతుల మీదుగా రేణుకుంట పట్టణ బస్టాండ్ ఆవరణలో కాలుష్యరహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని, కాలుష్యరహిత నియోజకవర్గంగా శ్రీకాళహస్తి ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మండల ప్రజలు సుఖ సంతోషాలతో వినాయక చవితిని ఘనంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని ఆయన కోరారు. హోటల్ రేణుగుంట మండల మరియు పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందులో భాగంగా మనందరి ప్రీతమ నేత మన ఎమ్మెల్యే గారైనటువంటి బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతో మట్టి గణపతులను రేణుగుంట మండలానికి పట్టణానికి దాదాపు 3000 విగ్రహాలు పంపించడం జరిగింది. ఇప్పుడే మనం బస్టాండ్ సర్కిల్లో మన ఎమ్మెల్యే గారి కుమారుడైనటువంటి ఆకాశరెడ్డి చేతుల మీదుగా ప్రజలకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రాత్రికి అంతా కూడా ఇక్కడ బస్టాండ్ సర్కిలు, అలాగే అంబేద్కర్ సర్కిలు, అలాగే పంచాయత్ ఆఫీస్ దగ్గర అన్ని విగ్రహాలు కూడా పంపిణీ చేయవర్గ ప్రజలకి, రేణుగుంట మండలం టౌన్ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మన ఎమ్మెల్యే గారి తరఫున పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ కాలుష్యాన్ని అరికట్టేదానికి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు, ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుల్నే పూజించి కాలుష్యాన్ని అరికట్టాలని, అదేవిధంగా ఆయన ఈరోజు రేణుగుంట పట్టణ మండలంలో కూడా నియోజకవర్గం మొత్తం మీద కూడా మట్టి గణపతులు పంపిణీ చేస్తున్నారు. ఆ పంపిణీలో భాగంగా ఈరోజు రేణుగుంట టౌన్ మండలంలో 3000 విగ్రహాలని ఎమ్మెల్యే గారు పంపించారు. ఆ విగ్రహాల పంపిణీకి మన ఎమ్మెల్యే గారి కుమారుడు ఆకర్ష్ రెడ్డి గారు వచ్చి ఈ రేణుగుంట టౌన్ బస్టాండ్ కూడల వద్ద వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాత్రి రేపు పొద్దున కూడా పంచాయతీ ఆఫీస్ అంబేద్కర్ సర్కిల్ నందు కూడా ప్రతి ఒక్కరికి ఈ విగ్రహాలు పంపిణీ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. జై మదన్న.